పాపే మా జీవనజ్యోతి సీరియల్ హీరోస్ ఫుల్ ఎపిసోడ్లో సింహాద్రి ఇదే ఏంటి అమ్మాయి ఎందుకింత అమ్మడు ఎందుకింత ఇలాగా ఉంది సైలెంట్గా ఉంటుంది బస్తీ కోసం ఎందుకింత కంగారు పడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ కుట్టి మాత్రం లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చెప్పాలో అర్థం కాక, నైనా మీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి కూడా నాకు తెలియట్లేదు, ఇప్పుడు అమ్మ కోసమా బస్తీ కోసమా అన్నట్లుంది నా సిచ్యువేషన్ అని చెప్పేసి కుట్టి అయితే మనసులో తలుచుకుంటుంది. అయితే సింహాద్రి మాత్రం ఏందా అమ్మాయి ఏమైంది అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు, బస్తీ కోసమే కదా కంగారు పడకు, ఏదో చేద్దాము అని చెప్పేసి అంటూ ఉండుంటే కుట్టి మాత్రం ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇంతలోకే సింహాద్రి భార్య మాత్రం ఎందుకు అలా పిల్లల్ని పరేషన్ చేస్తుంటావు, ఊరికి ఇసుకిస్తుంటావు, అంటే ఏంటి అమ్మడికి ఏం బాగాలేదా ఏంటి అంటే అదేం లేని అయినా నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అని అంటూ ఉంటుంది. కానీ సింహాద్రి మాత్రం ఏమైందమ్మా అసలు ఏం జరిగింది చెప్పు ఏంటి అని చెప్పేసి అడుగుతుంటాడు. బస్తీ కోసం ఇంత పరేషన్ అవుతుంటే నేను ఇంతలా కంగారు పడుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంటే కుట్టి మాత్రం ఏం మాట్లాడుకుంటూ కంట్లో నీళ్ళు తెచ్చుకుంటుంటే అయ్యో కంట్లో నీళ్ళు చూసి సింహాద్రి చాలా బాధపడతాడు. ఎందుకమ్మా అంత పరేషాన్ అవుతున్నావు అంత బాధపడుతున్నావు అని చెప్పేసి అని సింహాద్రి భార్య కూడా తన దగ్గరికి వెళ్ళి ఇలా పద్మ కుట్టిని ఇలా పట్టుకోగానే ఒళ్ళైతే కాలిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది పద్మ అని అడుగుతూ ఉంటుంది. అయితే ఏం లేదు మామూలుగానే వేడిగా ఉంది అంటుంటే అరే ఒళ్ళు ఇలా కాలిపోతుంటే జ్వరం వచ్చినట్లుంది అని చెప్పేసి పద్మ అంటుంటుంది. కుట్టి ఏమో అదేం లేదమ్మా మీరేం కంగారు పడకండి నాకేం లేదు నాకు బాగానే ఉంది అంటుంటే సింహాద్రి మాత్రం అయ్యయ్యో ఇంతలా ఒంతు కాలిపోతుంటే అమ్మాయి ఎందుకు ఇలాగా చూడు ఇప్పుడు వెళ్ళి నేను గోళీలు తీసుకుని వస్తాను అరే వినవేంటి మాట అసలు కొంచెం కూడా నువ్వు ఇంత పరేషన్ అయిపోయి ఇంత ఇబ్బంది పడుతుంటే మేము ఎలా ఉండగలుగుతున్నావు అనుకుంటున్నావు అని చెప్పేసి సింహాద్రి కంగారుగా అక్కడి నుంచి గోళీలు తేడానికైతే వెళ్ళిపోతాడు. కుట్టి ఏమో అయ్యో అమ్మా ఏం జరగలేదు ఎందుకు ఇంతలా ఇదవుతున్నారు ఏం కంగారు పడకండి అంత బాగానే ఉందంటే అమ్మడు నువ్వు ఆగమ్మా నేను వెళ్ళి నేను వేడినీళ్ళు కాపురం తీసుకొని వస్తానని చెప్పేసి అని పద్మ అయితే మాత్రం కుట్టి ఆగు అని చెప్పేసి అని లోపలికైతే వెళ్తుంది. కుట్టి ఏమో నా పరిస్థితి ఎవరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు జీవితమని కాపాడుకోవాలా లేకపోతే బస్తీకి సపోర్ట్ చేయాలా ఏం చేయాలని చెప్పేసి అని టెన్షన్ పడుతూ పరేషాన్ అవుతూ ఉంటుంది కుట్టి. తనకేం అర్థం కాక దేవుడా ఏదో ఒక పరిష్కారం చూపించు దేవుడా ఏంటిది శివయ్య నాకేం అర్థం కావట్లేదు నన్ను మరీ ఇంతలా ఇరకాటంలో పడేసావు ఏం చేయమంటావు ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇటువైపు జ్యోతమ్మ అటువైపు ఇల్లు అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇంకపోతే హర్ష అయితే ఏంటిది 10,000 పాకెట్ మనీ లేక చాలా ఇబ్బంది అయిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు మొత్తానికి తాతయ్యకి ఏదో రకంగా స్కెచ్ చేసి తాతయ్య దగ్గర అయితే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఫోన్ వచ్చినట్లు నటిస్తూ ఫోన్ మాట్లాడుతూ ఒరే అది కాదురా 10,000 కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలా మరి ఎలా ఉన్నావేంట్రా అని చెప్పేసి అనుకొని అంటూ ఉంటుంటే ఇంతలో ఒక గౌరీప్రసాద్ అయితే మాత్రం మనమడు మాటలు విని రై హర్ష అయిట్రా అని చెప్పేసి అంటే ఏంటి తాతయ్య అంటే ఏం జరిగిందిరా అంటే నా ఫ్రెండ్ ఒకడు 10,000 కోసం సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు తాతయ్య అని చెప్పాను అంటుంటాడు. సరే అయితే మరి త్వరగా వెళ్ళు అని చెప్పేసాను. ఇంతలోకి హర్ష సరే తాతయ్య నేను వెళ్తాను ఫ్రెండ్ ఇన్ నీడ్ నే ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పేసి అనుకుని డైలాగులు అయితే చెప్తూ ఉంటాడు. సరే అయితే వెళ్ళైతే అని చెప్పేసి అనుకొని అయితే వాళ్ళ తాతయ్య అన్న మాటలకి హర్ష కూడా ఏం మాట్లాడకుండా సరే నన్ను ఇమ్మంటావా అని చెప్పేసి అని గౌరీప్రసాద్ అయితే అడుగుతాడు. అయ్యో తాతయ్య నువ్వు ఇస్తా అంటే అసలు నిజంగా మరి అని చెప్పేసాను అని మరో కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాడు. డైలాగ్లో చాలా యాక్టింగ్ ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా చేస్తూ ఉన్నాడు హర్ష అయితే. ఇంకా హర్ష కూడా సరే అయితే ఆత్రా నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పేసి అనుకొని నా ఫ్రెండ్ని నీ ఫ్రెండ్ని కాపాడావు నిజంగా నేను మర్చిపోలేను అని చెప్పేసి అనుకొని అని చెప్పి చెప్తూ ఉంటే సరే ఆగ్రహం నిన్నైతే డబ్బు సరే మరి 10,000 సరిపోతాయా లేకపోతే ఇంకా కావాలంటే సరిపోతాయి తాతయ్య కావాలంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇస్తే ఇంకా మంచిది కదా అంటే సరే అయితే ఇప్పుడే ఆగు నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి అని గౌరీప్రసాద్ లోపలికి వెళ్ళి డబ్బులు తేటానికి అయితే వెళ్తాడు. అయితే కానీ ఇటుపక్క హర్ష మాత్రం అబ్బాయి మొత్తానికైతే మాత్రం ఈరోజు 15,000 అబ్బాబా సూపర్ ఇంక 2 రోజుల వరకు కనిపించాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. అయితే ఇంతలోకి గౌరీప్రసాద్ వచ్చి డబ్బులు ఇవ్వబోతుంటే త్వరగా ఇవ్వు తాతయ్య మహేష్ ఫోన్ చేశాడు అని చెప్పేసి అంటాడు. అంతనే గౌరీప్రసాద్కి అనుమానం వచ్చి అదేంటి ఇందాక సుభాష్ అన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ ఇడు మహేష్ అంటున్నాడు అని అంటే సరే ఒక నిమిషం ఆగరా సరే నీ ఫ్రెండ్ నీతో పాటు నేను వస్తాను నీ ఫ్రెండ్కి డైరెక్ట్గా ఇద్దాం అంటే అయ్యో తాతయ్య వాళ్ళు చాలా దూరం ఇల్లు అంటే పర్లేదురా నేను వస్తాను రా అని చెప్పేసి అంటే అయ్యో తాతయ్య నీకు చాలా పనులు ఉంటాయి కదా అంటే ఏం పర్లేదురా నేను వస్తా అంటున్నాను కదా దానికి ఏమన్నంటే అయ్యో తాతయ్య ఇటు తాతయ్య నేను తీసుకెళ్ళి ఇస్తాను కదా అంటే నువ్వు నాటకాలు ఆపరా ఇందాకలు ఏం చెప్పో సుభాష్ అని చెప్పో ఇప్పుడేమో మహేష్ అంటున్నావు ఎందుకురా ఈ నాటకాలు నీకు పాకెట్ మనీ కావాలంటే అడగాలి కదా అని అవును నీకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా అంటే అవును తాతయ్య నాకు చాలా వెజ్ అంటే చాలు అయితే ఇంకో 2 మంత్స్ నీకు నాన్ వెజ్ కట్ ఇదే నా పనిష్మెంట్ అని చెప్పేసి అని గౌరీప్రసాద్ హర్షకి అయితే మాత్రం
మొత్తానికి పనిష్మెంట్ ఇస్తాడు హర్షయ్యము. సర్లే, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఏం చేస్తాం, జస్ట్ మిస్ పేర్లు కన్ఫ్యూజన్తో అనవసరంగా 15,000 పాకెట్ 15,000 అమౌంట్ నేను పోగొట్టుకున్నాను. సర్లే, ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు హర్షత్. ఇంకో పత్త సింహాద్రి పద్మ మాత్రం ఆలోచిస్తూ, ఏంటి అమ్మడు ఇంత సైలెంట్గా ఉంది, ఏం బాధపడుతుంది, దేనికోసం, బస్తీ కోసం తీరా ఇంతలా ఆలోచించాలంటే. ఇంకో పక్క కుట్టి ఏమో, బిడ్డ కోసం నేను జైలుకైనా వెళ్తాను, బిడ్డ కోసం ఏమైనా చేస్తాము అని చెప్పేసి అని జ్యోతి అయితే అన్న మాటలు కుట్టి అయితే తలుచుకుంటూ ఉంటుంది. జ్యోతమ్మ జీవన కోసం మరి ఇంతలా చేస్తుంది, మరి జీవన కోసం మరి ఏకంగా జైలుకి వెళ్ళిపోతా ఉంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తుంటుంది. అయితే శ్రీ సింహాద్రి, అది కాదు అమ్మడు, బస్తీ కోసం ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, బస్తీ వాళ్ళు ఏమో అడుగుతున్నారు, ఇప్పుడే అమ్మాయికి ఏమో బాగాలేదు, ఏం చేయాలి ఇప్పుడు, కానీ ఎవరన్నా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే, ఇంతలోకి సింహాద్రి ఫోన్ అయితే మాత్రం రింగ్ అవుతూ ఉంటుంది. ఇంతలోకి సింహాద్రి ఫోన్ చూడగానే సత్యం వస్తుంది ఫోను. అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అని, సరే ఒకసారి అమ్మాయితో మాట్లాడిస్తే పని అయిపోతుంది కదంటే, పద్మ ఏమో అది కాదయ్యా ఈ పిల్ల పరిస్థితి బాగాలంటే, అది కాదు అమ్మడు ఇట్రా అని చెప్పేసి అని పిల్లగాని కుట్టి దగ్గరికి వస్తే, ఏంటి అయ్యా ఏంటి నైనా అంటే, ఏమో అది కాదమ్మా ఇప్పుడు సత్యం ఫోన్ చేస్తున్నాడు ఏం చెప్పమంటావు అంటే, ఇంతలోగా కుట్టికి వంశీ చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి, ఏం చేయాలి ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళకి సునంద దానికి సపోర్ట్ చేయాలా, జ్యోతమ్కి ఇచ్చేయాలా, బస్తీకి ఇచ్చేసుకుని ఆలోచిస్తుంటే సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు. కానీ ఏం చెప్పడు, నాయన ఇప్పుడు నీకు మాట్లాడే మూడు లేదు నాయన, నాకేం లేదు తర్వాత మాట్లాడతాను అంటూ ఉంటుంది కుట్టి. అయితే ఇంతలోకి ముందుకెళ్ళి, సరే సత్యం నేను బయట ఉన్నాను నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటాడు బస్తీ పర్సన్కి. ఏమైందమ్మా అసలు ఏం జరిగింది, నువ్వు విషయం చెప్తావా లేదా అని చెప్పేసి అని కుట్టి మీద సీరియస్గా అడుగుతూ ఉంటాడు సింహాద్రి. కానీ ఏంటయ్యా ఏంటి పిల్లని పరేషన్ చేస్తున్నావు, పిల్ల మీద అరుస్తున్నావు, పిల్ల చెప్పాలనుకుంటే చెప్పొద్దు కదా, చెప్పకూడదు అనుకుంటే చెప్పదు కదా, ఎందుకు అలాగా అడుగుతున్నావు అని అంటే, అది కాదే మరి ఏదో చెప్పాలి, ఇప్పుడు బస్తీ గొడవ కాదు మరి ఎందుకు ఫీల్ అవుతుంది ఏంటి అని చెప్పాలి కదా అని అడుగుతుంటాడు. అయితే కుట్టి ఇంకా బాధపడుతూ గౌరీప్రసాద్ దగ్గరికి వెళ్ళి, జడ్జి తాతయ్య మీకు ఒక విషయం అడుగుతాను చెప్తారా, నాకు పరిష్కారం చెప్తారంటే, నువ్వు అడిగేవన్నీ చాలా క్రిటికల్గా ఉంటాయి కుట్టి, దానికి సమాధానం మేము చెప్పలేము, దానికి ఆ సమాధానం కూడా దొరకదు అంటే, మొత్తానికి జ్యోతమ్మ ప్లేస్లో వాళ్ళ నాన్న అదే అమ్మ అనకుండా నాన్న అని చెప్పేసి అని కొడుకు అని చెప్పేసి అని కథ అయితే చెప్తుంది గౌరీప్రసాద్కి. ఇంతకీ గౌరీప్రసాద్ కూడా నిజంగా నీతి నిజాయితీ అనుకున్నట్లయితే వ్యక్తిగత జీవితం తీసుకెళ్ళి ప్రొఫెషనల్ జీవితంకి పర్సనల్ లైఫ్ తీసుకెళ్ళి ప్రొఫెషనల్ లైఫ్కి లింక్ పెట్టకూడదు, ఎందుకంటే పర్సనల్ లైఫ్ నుంచి చాలా వరకు ఉంటాయి, అలా అని చెప్పేసి పర్సనల్ లైఫ్ చూసుకొని ప్రొఫెషనల్ లైఫ్ని అన్యాయం చేయకూడదు. ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ చాలా డిఫరెంట్, నిజంగా నిజాయితీగా ఉండి ప్రొఫెషనల్ లైఫ్కి న్యాయం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అది పర్సనల్ లైఫ్కి బెండ్ అయిపోయి ఇదైన వాళ్ళు ఇంకొకలా ఉంటారు. ఏదైనా సరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి, అది ఎవరి నిర్ణయం వాళ్ళు బట్టి ఉంటుంది, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే మరి ఇప్పుడు నీకు ఆన్సర్ దొరికిందా అంటే, లేదు జడ్జి తాత ఇప్పుడు ఇంకా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమ్మా ఏం జరిగింది ఓకేనా అంటే, ఏమో సరే జడ్జి తాత ఏం లేదు బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటుంది. సరే అమ్మా పరిష్కారం దొరికిందంటే దాన్ని బట్టి చూసుకోవాలి మనం, మనం ఏం చేసినా కూడా ఏం చేసినా దీనికి దానికి పరిస్థితులు ఉంటాయి, ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి, సమాధానం చెప్పినట్లు ఉండాలి, ఎవరేం అడిగినా కూడా గట్టిగా మాట్లాడే కలిగి ఉండాలి అని చెప్పేసి అని గౌరీప్రసాద్ అయితే మాత్రం చెప్తాడు. ఇంతలోకి గౌరీప్రసాద్ ఫోన్ రాగానే, సరే గుడ్డి నేను సరే అయితే గుడ్ నైట్ అని చెప్పేసి అని ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ తీసుకొని అయితే మాత్రం గౌరీప్రసాద్ అక్కడి నుంచి అయితే మాత్రం వెళ్ళిపోతాడు. ఇంకా కుట్టి ఏమో ఏంటిది జడ్జి తాత ఇంకా మనకి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు సమాధానం నాకు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లోకి ఇందుమతి వంశీ జీవన అయితే లోపలికి వస్తుంటారు. ఇందుమతి చూసేసరికి జీవన చూసేసరికి కుట్టి లోపల నుంచి వస్తుంది, ఇది ఎప్పుడు లోపలికి వెళ్ళింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో ఇది ఎవరితో మాట్లాడిందో ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా, ఇది మళ్ళీ అనవసరంగా లేని పని తలకాయ నొప్పులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇందులోకి ఇందుమతి వెళ్ళి మాట్లాడడానికి దగ్గరికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా జ్యోతి అడ్డుపడుతుంది కుట్టికి. ఏం కుట్టి ఏమైంది, నువ్వు మామయ్య గారితో మాట్లాడటం నేను చూశాను అని చెప్పేసి అని జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. కానీ ఇందుమతి వంశీ జీవన దూరం నుంచి సైడ్ నుంచి దాంకొని చూస్తూ ఉంటారు, ఏం కుట్టి చెప్పేస్తుందేమో అని చెప్పేసి అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ జ్యోతి మాత్రం ఏమైంది నాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, ఏం లేదు జ్యోతమ్మ చిన్న క్వశ్చన్ అడుగుదామని చిన్నది డౌట్ వచ్చి అడగడానికి వచ్చాను అంటుంటేమో, ఎప్పుడు వచ్చినా ఏదైనా నన్ను అడుగుతావు కదా ఈసారి ఏంటి, ఈసారి మామయ్య గారిని అడిగావు ఏంటి అని అడగగానే, అదేం లేదు ఈ మధ్య నువ్వు డిస్టర్బ్గా ఉంటున్నావు కదా, నువ్వేదో టెన్షన్లో ఉంటావు కదా, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నిన్నైతే అడగలేదు జ్యోతమ్మ అని చెప్పేసి అని అంటూ ఉంటుంది. సరే కుట్టి
అదేం లేదు కదా, అంతా బాగానే ఉంది కదా అంటుంటే, లేదు జ్యోతమ్మ అది ఇంత బాగానే ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి కుట్టి అయితే అంటుంది. అది కాదు, సరే అయితే భోంచేద్దాం రా అని చెప్పేసి అని పిలుస్తుంటే, అయ్యో జ్యోతమ్మ అమ్మ అయితే నాకు అసలు ఎదురు చూస్తూ ఉంటుంది, ఏమనుకోకు నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అని అంటూ ఉంటుంది. అయితే కుట్టి మాటలకు కూడా జ్యోతి కూడా ఏం మాట్లాడుకుంటా, సరే అయితే వెళ్ళు అని చెప్పేసి అనగా కుట్టి ఏమో మనసులో బాధపడుతూ ఉంటుంది. జ్యోతమ్మకి నిజం చెప్పలేదు, జ్యోతమ్మ ఏమనుకుంటుందో ఏంటో జ్యోతమ్మకి చెప్తే పరిస్థితి ఏంటి, మళ్ళీ నేను ఇలా చేసి నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు, ఇటు చూస్తే ఏమో ఇది అటు చూస్తే అది, ఇప్పుడు బస్తీ వాళ్ళకి న్యాయం చేయాలా అమ్మకి న్యాయం చేయాలా, ఎన్నిసార్లు ఆలోచించినా కూడా ఈ పరిష్కారం తేలట్లేదు అని చెప్పేసి అని కుట్టి అయితే బాధపడుతుంది. జ్యోతి మాత్రం అబ్బా అమ్మ అంటే ఎంత ప్రేమ కుట్టి, నీకు నీ ప్రేమ అంత గొప్పది అని చెప్పేసి అనుకుని మురిసిపోయి లోపలికైతే వెళ్ళిపోతుంటుంది. ఇంతలోకి ఇందుమతి వంశీ జీవనం వచ్చే అమ్మయ్యా మొత్తానికైతే కుట్టి మాత్రం నిజం చెప్పలేదు, లేదంటే మాకు బుక్ అయిపోవాలం అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అయితే ఇందుమతి సరే అయితే లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి అని లోపలికి వెళ్ళిపోతారు. అయితే సింహాద్రి మాత్రం అమ్మడు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కుట్టి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి అమ్మడు ఎక్కడికి వెళ్ళింది ఇంతసేపా అని చెప్పేసి అనుకుని అనుకుంటుంటే అంతలోకి కుట్టి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా అమ్మడు ఇంకా ఫోన్ కూడా వదిలేసి ఇక్కడే వెళ్ళిపోయింది, మరి ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది, ఫోన్ చేస్తున్నారు ఎవరు మరి మా అని చెప్పేసి అనుకుంటే ఇంతలోకి విషయాలు అయితే మాత్రం కుట్టికి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. కుట్టి ఏమో ఫోన్ ఎత్తదో, ఇంతలోకి సింహాద్రికి ఫోన్ చేస్తాడు. మళ్ళీ నీ ఫోన్ రింగ్ అవుతుంది అయ్యా అంటుంది పద్మ. అయితే విశాల్ ఫోన్ ఎత్తది, ఏంటి కుట్టి నా ఫోన్ ఎత్తలేదు అనుకుంటూ మళ్ళీ సింహాద్రికి ఫోన్ చేస్తాడు. సింహాద్రి ఫోన్ ఎత్తి అంకుల్ నేను విశాల్ని అని చెప్పేసి అంటే చెప్పు బాబు అని చెప్పేసి అంటే లేదు కుట్టి లేదయ్యా, ఇంకా ఇలాగ జ్యోతమ్మతో మాట్లాడుతుంది, ఇలాగ కొంచెం తనకి ఏదో పని ఉండని మాట్లాడుతుంది, దూరంగా ఉంది, రాగానే చేయించమంటావు అయ్యా అని చెప్పేసి అంటుంటే సరే సరే అంకుల్ వచ్చాక చేయించండి అని చెప్పేసి అంటుంటాడు. ఇదేంటయ్యా ఎందుకు కంగారు పడుతుందో ఏం జరగదులే, మామూలుగా అడుగుంటాడులే అని చెప్పేసి పద్మ అంటుంటే లేదయ్యా వచ్చేది వచ్చాక చేయిస్తానయ్యా మీకు ఫోను అని చెప్పేసి అని సింహాద్రి చెప్తూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉంటాడు వివరంగా. విశాల్ మాత్రం ఏం కాదులే అంకుల్ పర్వాలేదు చేయించండి అభ్యంతరం ఏం లేదు అంటూ ఉంటాడు. ఇంతలోకే కుట్టి మాత్రం అక్కడికైతే వస్తుంది. అలా సింహాద్రి ఫోన్ పెట్టేయగానే అమ్మాయి అమ్మడు నీకు ఫోన్ వచ్చింది విశాల్ ఫోన్ చేశాడు అని చెప్పేసి అనేసరికి సరే నాయన సరే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇందులో ఒక ఫోన్ అక్కడ నుంచి తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాదమ్మా నాకు ఆకలి వేస్తే నేను చెప్తాను కదా, నాకు ఆకలి వేస్తే నేను అడుగుతాను కదా అని చెప్పేసి అంటూ ఫోన్ తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. నేను చేస్తానులే ఫోన్ అనుకొని వెళ్ళిపోతుంది. కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఏంటి బస్తీ గొడవ అయితే కాదు మరి దేనికి సతమతం అవుతుంది అని చెప్పేసి సింహాద్రి పద్మ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటిది ఎందుకు అమ్మడు ఇలా ఉంటుంది, నాకు తెలిసి బస్తీ గొడవ అయితే కాదు మరి ఇంకేంటి, ఇంకా దేనికోసం పరేషాన్ అవుతుంది ఆ ఊరుకోవయ్యా, అవునయ్యా పొద్దునుంచి వస్తున్నాను అదోలా ఉంటుంది. ఇంతలోకి సీను అయితే మాత్రం కుట్టికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటి అమ్మడు ఏమైపోయావు, ఇక్కడ ఇంత జరుగుతుంటే ఇంత ఏంటి సీను ఏంటి చెప్పు ఏమైంది అంటుంటే అది కాదు అమ్మ నీకు పెళ్ళికి ఉండమని చెప్పాను కదా, నువ్వు అవ్వను తీసుకొని ఎందుకు వెళ్ళిపోవు అంటే అయ్యో అమ్మడు ఇక్కడ జరిగేది వేరు ఇక్కడ లొల్లి జరుగుతుంది, మళ్ళీ ఆ పైపుల ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి మళ్ళీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు అంటే నువ్వు వస్తావు అనుకున్నావు నీకోసం ఎదురు చూస్తున్నాము, అసలు బాలదే డబ్బులు తీసుకొని బస్తీ ఖాళీ చేసి వెళ్ళిపోతావు అనుకుంటే నువ్వు అన్న మాటలు గుర్తొచ్చి నువ్వు చెప్పిన ధైర్యం గుర్తొచ్చి అందుకే అందరూ ఆగిపోయారు అంటుంటే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక కుట్టి కూడా ఏం మాట్లాడుతుంది, సరే సీను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మడు అమ్మడు అని చెప్పేసి అని సీను అయితే అంటూ ఉంటాడు. కానీ సీను మాటలు ఏం పట్టించుకోదు కుట్టి, అయితే కుట్టి బాధపడుతూనే ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలోకి సీనుకు కూడా ఏం అర్థం కాదు, ఇదేంటి ఎప్పుడూ లేనిది అమ్మడు ఇంతలాగా ఇంతలాగా ఏదైతే ఫోన్ పెట్టేయడం ఏంటి అని చెప్పేసి అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కుట్టి ఏమో ఏంటిది భగవంతుడా ఏంటిది నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు ఆ బస్తీ కోసం ఇది అవ్వాలా లేకపోతే నేను మా అమ్మ కోసం ఇది అవ్వాలా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక పక్క మాత్రం జీవన ఏమో పర్సనల్ మేనేజర్ గారు ఫోన్ చేశారా, కుట్టికి పర్సనల్ మేనేజర్ గారికి మీటింగ్ పెడదామంటే అమ్మ జీవన నువ్వు మాటికి పర్సనల్ మేనేజర్ అనకు, ఏదైనా సరే సింపుల్గా పిఎం అను అని చెప్పేసి అంటే సరే ఆ పిఎం గారే చేశారా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అవును మనం కుదరదాం కంగారు లేదు మాట్లాడదాం, ఇప్పుడు ఈ అవకాశం చేజారితే ఉంది ఇంకొక అవకాశం చేస్తాం ఇంకో ప్లాన్ వేసుకుంటాం దానికే ఉంది అని అంటుంటుంది ఇందుమతి. అయితే అటుగా వచ్చిన యామిని మాత్రం దూరం నుంచి వీళ్ళు మాట్లాడితే వింటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు 2 రోజుల నుంచి నాతో రావట్లేదు నాతో మాట్లాడలేదు ఏదో జరుగుతుంది కూనుపొట్టని అని చెప్పేసి అనుకుంటూ వింటూ ఉంటుంది. అయితే పిఎం అంటుంటే వామ్ పిఎమ్మా అంటే పిఎంకే కుట్టి ఆల్రెడీ చిన్నప్పుడు ఏదో అవార్డు వచ్చినట్లు ఇప్పుడు కూడా వచ్చిందా జీవనాకి అవార్డు అని చెప్పేసి అని ఆలోచిస్తుంటుంది. పిఎం అంటే ప్రైమ్ మినిస్టరు అంటే ప్రైమ్ మినిస్టర్
చిన్నతి గారికి పరిచి ఉన్నారా? మా అమ్మో ఏంటి, ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోతుంటుంది. మీలో ఎంతమంది ఈ సీరియల్ కావాలో లైక్ చేసి కామెంట్ చేసి షేర్